Hello friends, ఈ వీడియోలో మనం ఆర్ లాంగ్వేజ్ ని నేర్చుకోబోతున్నాం. చాలా బేసిక్ స్టార్టింగ్ ఆర్ ఎలా ఉంటుంది, ఎలా స్టార్ట్ చేస్తున్నాం, ఎలా సింపుల్ కమాండ్స్ ఇస్తున్నాం అనేది ఈ ప్రెజెంటేషన్ ద్వారా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఆర్ అనేది వెరీ సింపుల్ లాంగ్వేజ్. ఆర్ ఈజ్ ఇంటర్ప్రిటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని కూడా అంటారు. ఈ లాంగ్వేజ్లో చాలా ఫంక్షన్స్ కమాండ్స్ అనేవి ఉంటాయి. సో ఆ ఫంక్షన్స్ కమాండ్స్ మనం బేసికల్గా మనం ఎలా ఉంటాయి నేర్చుకుందాం. ఇప్పుడు ఈ కనిపిస్తున్న ఏరియాని మనం ఆర్ కన్సోల్ అంటాం. ఈ ఆర్ కన్సోల్లో మనం కావలసిన కమాండ్స్ ఏమైనా టైప్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు కనిపిస్తుంది కమాండ్ ప్రాంప్ట్ అనమాట. ఇప్పుడు మీకు వ్యూ బాగుండాలంటే జనరల్గా మనం దీన్ని సైజ్ పెంచుకుంటే చాలా బెటరు. కొంచెం క్లారిటీ కోసం మనం ఇక్కడ నేను సైజ్ పెంచుకోవడానికి ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఓకే, సైజ్ పెంచుకున్నాక ఇది ఎక్స్పాండ్ అవుతుంది. ఇప్పుడు మీకు చివరికి వెళ్తే ఈ కమాండ్ ప్రాంప్ట్ ఇక్కడ ఉంటుంది. ఈ కమాండ్ ప్రాంప్ట్లో మీరు కంట్రోల్ ఎల్ ప్రెస్ చేస్తే మొత్తం అంత క్లియర్ అవుతుంది. క్లియర్ అయ్యాక మీ కమాండ్ ప్రాంప్ట్ మళ్ళీ ఈ పైన ఉంటుంది. సో ఇప్పుడు మనం ఈ కమాండ్ ప్రాంప్ట్లో ఏదైనా కమాండ్స్ని టైప్ చేస్తే దానికి రిజల్ట్స్ అనేది వస్తుంది. ఇప్పుడు మనం నేర్చుకోబోయేది ఏంటంటే ఈ ప్రెజెంటేషన్లో మనకి ఫస్ట్ యాక్చువల్గా స్టార్టెడ్ విత్ ఆర్, అంటే ఇప్పుడు మనం ఆర్ కన్సోల్ ఎలా ఓపెన్ చేస్తున్నాం, ఎలా కమాండ్స్ ఇస్తున్నాం అనేది. ఇప్పుడు మనకి ఆర్ కన్సోల్లో సింపుల్ కమాండ్ ఆపరేటర్స్ మనం ఇవ్వచ్చు, అంటే అర్థమెటిక్ ఆపరేటర్స్, ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ ఇలాగా. అవి ఎలా ఇస్తామో మనం ఈ కమాండ్ ప్రాంప్ట్ ద్వారా మీకు ఇప్పుడు చెప్తున్నాను. సపోజ్ మనకి 2 + 56 ఉన్న సింపుల్ ఎడిషన్ ఆపరేషన్ ద్వారా మనం చేస్తే 2 + 56 = 58 అనేది డిస్ప్లే అయింది. సపోజ్ మనకి అలాగే సబ్ట్రాక్షన్ కూడా మనం చేసుకోవచ్చు, 34 - 23, అలాగే మల్టిప్లికేషన్, సిమిలర్లీ డివిజన్. ఇలా మనం ఏదైనా అర్థమెటిక్ ఆపరేటర్స్ చేసుకోవచ్చు, ఎక్స్పోనెన్షియల్. ఇప్పుడు మీరు చూసారు ఇది సింపుల్ ఆపరేషన్స్ లైక్ క్యాలిక్యులేటర్ లాగా ఎలా మనం చిన్న చిన్న ఆపరేషన్స్ అనేవి ఈ కమాండ్ ప్రాంప్ట్లో ఆర్ కన్సోల్లో మనం చేసుకోవచ్చు. అయితే ఈ ఆర్ కన్సోల్ అనేది ఇంకా పెద్ద ఆపరేషన్స్కి, స్టాటిస్టికల్ అప్లికేషన్స్కి వాడతాం. బట్ ఇప్పుడు మనం నేర్చుకోబోయే చిన్న చిన్న ఆపరేటర్స్తో మనం మొదలుపెట్టి ఒకటి ఒకటి నేర్చుకుంటూ నెక్స్ట్ ఆ స్థాయికి వెళ్ళే పరిస్థితి వస్తుంది. సో ఇప్పుడు మనకి సింపుల్గా మీకు ఇప్పుడు అర్థమైంది ఏంటంటే ఎలాగా చిన్న చిన్న కమాండ్స్, చిన్న చిన్న అర్థమెటిక్ కమాండ్స్ ఎలా డైరెక్ట్గా మనకి ఈ కమాండ్ ప్రాంప్ట్లో టైప్ చేసి వాటి రిజల్ట్స్ని ఎలా చూడొచ్చు అనేది మీరు తెలుసుకున్నారు. సో ఇప్పుడు మన ప్రెజెంటేషన్లో మనం ఇప్పుడు తెలుసుకునే సింపుల్ కమాండ్ ఆపరేటర్స్. ఇప్పుడు అదర్ లాంగ్వేజెస్ లాగే మిగతా లాంగ్వేజెస్ లాగే ఆర్లో కూడా అసైన్మెంట్ ఆపరేటర్ అనేది ఉంటుంది. కాకపోతే అసైన్మెంట్ ఆపరేటర్ అనేది ఇక్కడ రెండు రకాలుగా మనం ఇవ్వచ్చు. ఒకటి ఈక్వల్స్ టు అదర్, ఈక్వల్ సింబల్, అదర్ లాంగ్వేజెస్ లాగే జస్ట్ ఈక్వల్ సింబల్ ఇచ్చి మనం అసైన్ చేయొచ్చు. ఇంకొకటి ఏంటంటే మనకి రైట్ ఈ యారో మార్క్లో కనిపిస్తుంది, చూడండి, లెస్ దెన్ హైఫన్ ఇచ్చే యారో సింబల్. ఇప్పుడు వాటిని మనం ఒకసారి పరిశీలిద్దాం. సపోజ్ నాకు ఒక వేరియబుల్ ఉంది, దానికి ఒక వాల్యూ అసైన్ చేయాలి అనేది మనకి ఇంతకుముందు లాంగ్వేజ్లో లాగే ఈ 5 అనే వాల్యూ అనేది ఏకి అసైన్ చేయడం కోసం మనం వాడుతున్నాం. ఇప్పుడు ఏ వాల్యూ 5, నాకు ఏ వాల్యూ ఎంతో తెలుసుకోవాలనుకుంటే నేను ఏ అనేది సింపుల్గా ప్రెస్ చేస్తే, సో నాకు ఇక్కడ ఏం డిస్ప్లే అయింది, ఏ వాల్యూ అనేది 5 అని డిస్ప్లే అయింది. ఓకే, ఏ వాల్యూ 5 అంటే ఏమైంది, 5 అనే వాల్యూ ఏకి అసైన్ అయింది. మనం దీన్నే ఇంకోలా కూడా మనం ప్రొవైడ్ చేయొచ్చు, ఇలా ఇంకొకలా కూడా మనం ఇవ్వచ్చు దీన్ని. అంటే ఇప్పుడు ఏమైందంటే వాల్యూ ఆఫ్ 4 ఈజ్ అసైన్ టు దిస్, ఇది వేరే సింబల్, అసైన్మెంట్ సింబల్, అసైన్మెంట్ కోసం వాడతాం. ఇక్కడ మనకు ఆల్రెడీ మీకు చూపించాను అసైన్మెంట్కి 2 రెండు రకాల సింబల్స్ వాడతాం, ఒకటి ఇది, నెక్స్ట్ అదర్ లాగా ఈక్వల్. సో నేను ఈ టైప్ ఆఫ్ ది చెక్ చేస్తున్నాను ఇక్కడ. సో మీరు ఇక్కడ చూసారు అంటే ఇక్కడ ఏమవుతుందంటే వాల్యూ 4 అనే వాల్యూ ఏకి అసైన్ అయింది. సో ఇప్పుడు మీరు ఏ వాల్యూ చెక్ చేయాలనుకుంటే ఇప్పుడు ఏ వాల్యూ అనేది 4 అయింది. సో ఇలా కమాండ్ ప్రాంప్ట్లో మీరు ఇచ్చే కమాండ్స్ ఇలా ప్రొవైడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి మీ కమాండ్ ప్రాంప్ట్ ఫుల్ అయింది కాబట్టి మనం క్లియర్ చేసుకుందాం. క్లియర్ చేసుకున్న మీకు కమాండ్ చెప్పాను, కంట్రోల్ ఎల్ ప్రెస్ చేస్తే కమాండ్ ప్రాంప్ట్ అంతా క్లియర్ అవుతుంది. ఇంతకుముందు కమాండ్ ప్రాంప్ట్లో మనం చూసిందంతా సింపుల్ అర్థమెటిక్ ఆపరేషన్స్, అసైన్మెంట్ ఆపరేటర్స్ రెండు నేర్చుకున్నారు. సో ఇప్పుడు మనకి మిగతా లాంగ్వేజెస్లో కూడా ఇక్కడ నెస్టింగ్ ఆఫ్ ఆపరేటర్స్, అంటే ఇక్కడ మీకు చూపించాను చూడండి, నెస్టింగ్ ఆఫ్ ఆపరేషన్స్ అంటే ఏంటో మీకు ఇప్పుడు చెప్తాను. ఇక్కడ నెస్టింగ్ ఆఫ్ ఆపరేషన్స్ ఏంటంటే వెరీ సింపుల్ అండి. ఇప్పుడు 4 * 4 + 6 ఇలా అంటే ఏమవుతుంది, ఇక్కడ
arithmetic operations అన్ని అప్లై చేస్తూ ఒక ఈక్వేషన్ లాగా మనకి ప్రొవైడ్ చేస్తున్నాం ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయొచ్చు అంటే ఇప్పుడు ఏమైంది 6 ప్లస్ 4 10 10 ఇంటూ 4 40 అంటే ఇలా మనకి 40 అనేది డిస్ప్లే అయింది అంటే ఇలా కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఆపరేషన్స్ అనేవి ఇలా నెస్టింగ్ ఆపరేషన్స్ అనేది కూడా మనం ఇలా చేసుకోవచ్చు అంటే 2 స్టార్ అంటే 38 స్టార్ 20 మైనస్ 10 ఆర్ 20 మైనస్ 10 ఇలా ఏదైనా ఆపరేషన్స్ అనేది ఇలా తీసుకుంటే మనకి వీటిని నెస్టింగ్ ఆపరేషన్స్ అంటాం ఇలా ఆపరేషన్స్ అనేవి ఆపరేషన్స్ అనేది మనం ఇలా పెర్ఫామ్ చేసుకోవచ్చు సో ఇప్పుడు మనం ఇంకో విషయం ఇక్కడ నేర్చుకోబోతున్నాం కేస్ సెన్సిటివ్ ఆర్ ఈజ్ ఎ కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్ అంటారు ఆర్ని కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్ అంటారు అంటే కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే ఇక్కడ మనం ఇచ్చే కమాండ్స్లో స్మాల్ ఏకి క్యాపిటల్ ఏకి డిఫరెంట్గా తీసుకుంటాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం నేను ఏ ఈజ్ ఈక్వల్స్ టు 3 అని ఇచ్చా అంటే ఏ వాల్యూ ఇప్పుడు 3 అదే నేను క్యాపిటల్ ఏ రాసి ఈజ్ ఈక్వల్స్ టు సపోజ్ 45 ఇచ్చా ఓకే నేను ఇప్పుడు ఏ అంటే 3 డిస్ప్లే అవుతుంది క్యాపిటల్ ఏ అంటే 45 డిస్ప్లే అవుతుంది అంటే ఈ రెండు ఒక ఈ రెండు ఏ యాజ్ ఫర్ ఆల్ఫాబెటల్ బట్ దీన్ని స్మాల్ ఏ దీన్ని క్యాపిటల్ ఏ అంటే రెండు రెండు డిఫరెంట్ వేరియబుల్ కింద మాత్రం తీసుకుంటుంది సో అందుకు మనం వీటిని ఏమంటాం అంటే కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్ అంటే మీకు ఏ క్యాపిటల్ ఏ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ స్మాల్ ఏ అన్నమాట సో ఇలాగా ఈ లాంగ్వేజ్లో కేస్ సెన్సిటివ్ మీకు ఏ ఏ ఆల్ఫాబెట్ తీసుకొని సపోజ్ ఏ బదులు అలా అలా కాకుండా మీరు ఫర్ ఎగ్జాంపుల్ క్యూ ఈజ్ ఈక్వల్స్ టు 3 వాల్యూ ఇప్పుడు క్యూ ఎంత వచ్చింది మనకి 3 అలాగే ఇప్పుడు మనం క్యాపిటల్ క్యూ ఇచ్చి ఈజ్ ఈక్వల్స్ 34 ఇప్పుడు మీరు క్యాపిటల్ క్యూ డిస్ప్లే చేస్తే 34 ద డిఫరెన్స్ బిట్వీన్ క్యూ అండ్ స్మాల్ క్యూ అండ్ క్యాపిటల్ క్యూ రెండు రెండు డిఫరెంట్ అంటే ఇది కేస్ సెన్సిటివ్ కింద పనిచేస్తుంది అన్నమాట ఓకే ఇప్పుడు మనం ఇంకోటి చూద్దాం ఇది ఏంటంటే హ్యాష్ హ్యాష్ అనేది మనం దేనికి వాడతామంటే ఇక్కడ మనం జనరల్గా కమెంట్స్ని రాసుకోడానికి వాడతాం అంటే మనం హ్యాష్ రాసి ఏదైనా కమాండ్ ఏదైనా ఇన్ఫర్మేషన్ రాసామంటే దట్ ఈజ్ నాట్ ఎగ్జిక్యూటబుల్ కమాండ్ దాన్ని మనము ఎగ్జిక్యూటబుల్ కమాండ్ అవ్వదు అది జస్ట్ మనకి డిస్క్రిప్షన్ కోసం చూపించడానికి మాత్రమే అవుతుంది అది ఎలా అవుతుందో చూద్దాం ఒకసారి మళ్ళీ మనం కంట్రోల్ ఎల్ ప్రెస్ చేస్తే క్లియర్ అవుతుంది సో ఇప్పుడు మనం చేసేది ఏంటంటే ఎలా ఇది కంట్రోల్ క్యూ మనకి కేస్ సెన్సిటివ్ ఎలా వర్క్ అవుతుందో ఒకసారి చూద్దాం కేస్ సెన్సిటివ్ ఎలా వర్క్ అవుతుందో చూసాం ఇప్పుడు మనం హ్యాష్ ఇస్తే ఎలా వర్క్ అవుతుందో చూడబోతున్నాం హ్యాష్ ఇస్తే ఎలా వర్క్ అవుతుందో చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 4 అని ప్రెస్ చేసి ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే హ్యాష్ దిస్ ఈజ్ అసైన్మెంట్ ఆపరేటర్ అని టైప్ చేసి సో ఇప్పుడు చూడండి ఏ ఈజ్ ఈక్వల్ 4 అనేది అసైన్ అవుతుంది బట్ హ్యాష్ తర్వాత నేను రాసే ఈ కమాండ్ ఈ ఈ డిస్క్రిప్షన్ అనేది నాట్ ఎగ్జిక్యూటబుల్ ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది సో ఇప్పుడు నేను ఏ ఈజ్ ఈక్వల్ 4 అని ఇచ్చి ఇక్కడ ఏ అని ఇస్తే ద వాల్యూ ఆఫ్ 4 ఇస్ మాత్రం డిస్ప్లే అవుతుంది బట్ హ్యాష్ తర్వాత ఇచ్చే స్టేట్మెంట్ ఏది కూడా మనకి డిస్ప్లే అవ్వదు అంటే ఇది ఎగ్జిక్యూటబుల్ కమాండ్ కింద తీసుకోదు ఓన్లీ డిస్క్రిప్షన్ లేదా డాక్యుమెంటేషన్ పర్పస్ మాత్రమే తీసుకుంటుంది మిగతా లాంగ్వేజెస్లో కూడా ఇదే సేమ్ హ్యాష్ సిలో వాడతాం బట్ ఇక్కడ కూడా అదే మనకి ఇక్కడ వాడుతున్నాం సో ఇప్పుడు మనకి ప్రీవియస్ కమాండ్స్ ఏమైనా కావాలనుకుంటే జస్ట్ అప్ యారో ప్రెస్ చేస్తే సపోజ్ ఇక్కడ మనకి అప్ యారో ప్రెస్ చేస్తే ప్రీవియస్ కమాండ్స్ ఏమైనా డిస్ప్లే అవుతాయి ఇక్కడ చూడండి నేను అప్ యారో ప్రెస్ చేసుకుంటూ వెళ్తే ప్రీవియస్గా మనం వాడే కమాండ్స్ అన్నీ వస్తాయి మళ్ళీ డౌన్ యారో ప్రెస్ చేసుకుంటూ వస్తున్నాను డౌన్ యారో ప్రెస్ చేసుకుంటూ వస్తే దాని తర్వాత వచ్చే కమాండ్స్ అన్ని డిస్ప్లే అవుతాయి మనకి అప్ అండ్ డౌన్ యారోస్ అనేవి రీకాలింగ్ అండ్ రీ ఎగ్జిక్యూటింగ్ అంటే ఒకసారి మనకి అప్ యారో ప్రెస్ చేసి మనకి ఏది కావాలంటే ప్రెస్ చేసుకోవచ్చు మీకు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను క్లియర్ స్క్రీన్కి మనం జస్ట్ కంట్రోల్ ఎల్ ప్రెస్ చేస్తే సారీ కంట్రోల్ ఎల్ ప్రెస్ చేస్తే క్లియర్ స్క్రీన్ అంతా క్లియర్ అవుతుంది దానికోసం మనం ఇలా వాడుతున్నాం ఓకే ఇవి చాలా సింపుల్ కమాండ్స్ మనం ఫస్ట్ ప్రెజెంటేషన్లోనే చిన్న చిన్న కమాండ్స్తో మొదలు పెట్టాము మనం ఇంకా నెక్స్ట్ ప్రెజెంటేషన్స్లో చాలా కమాండ్స్ నేర్చుకుంటాం చాలా స్టాటిస్టికల్ ఆపరేషన్స్ నేర్చుకుంటాం ఇప్పుడు ఈ దీంతో ముగించాలంటే మనం ఇప్పుడు క్లోజ్ చేయాలనుకుంటే ఈ కన్సోల్ని జస్ట్ క్యూ బ్రాకెట్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ ఇస్తే ప్రెస్ ఎంటర్ ప్రెస్ చేస్తే ఇది క్లోజ్ అవుతుంది ఇది ఫ్రెండ్స్ వెరీ సింపుల్గా మనం ఇక్కడ మొదలు పెట్టాం చిన్న చిన్న కమాండ్స్తో ఆర్ లాంగ్వేజ్ని తర్వాత తర్వాత ప్రెజెంటేషన్స్లో తర్వాత తర్వాత వీడియోస్లో మనం చాలా పెద్ద పెద్ద కమాండ్స్ని ఎలా వాడతాం నెక్స్ట్ ప్రెజెంటేషన్లో అయితే మనం డైరెక్ట్గా కొన్ని స్పెషల్ వాల్యూస్ ఎలా ఇస్తాం ఆ స్పెషల్ వాల్యూస్ని ఎలా వాడతాం
అనే విషయాన్ని, అలాగే ఆబ్జెక్ట్స్ని, ఆబ్జెక్ట్ అసైన్మెంట్స్ని ఎలా ఇస్తాం అనేది ఇంకా వివరంగా తెలుసుకుంటాం. ఓకే, బాయ్ ఫర్ నౌ.